ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అసలు టీడీపీకి ఏమైంది, టీడీపీ ఏమైపోద్ది భవిష్యత్తులో, అసలు టీడీపీ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు, అనుమానాలు. ఎందుకంటే ఒక పక్క ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ విమర్శలు చేయడం, వాటికి తిప్పుకొట్టే సామర్థ్యం లేక బొక్కబోర్ల పడిపోవడం, ఇదంతా ఒక పక్కనైతే మొన్నటి వరకు పార్టీకి అండదండగా ఉన్న నేతలు కానివ్వండి, టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నంటి మీ ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చిన నేతలు కానివ్వండి, వాళ్ళు బీజేపీలోకి జంప్ అయిపోవడం. మొత్తం నలుగురు ఎంపీలు ఎప్పుడైతే బీజేపీలోకి జంప్ అయిపోయారో, ప్రధానంగా సుజనా చౌదరి ఆయన వెళ్ళిపోవడంతో పాటు ముగ్గురు ఎంపీలు తీసుకుని వెళ్ళిపోయారు, ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయారు. అయితే అంతవరకు బాగానే ఉంది, అది ఒక రకంగా అది చాలా పెద్ద ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీకి, కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పాలి. కాకపోతే పార్టీలో నేతలు మారుతుండే ఇవన్నీ మాకు సహజమే అని చెప్పి వాళ్ళు సర్ది చెప్పుకున్నారు. కానీ ఇన్నర్గా వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు, టీడీపీ నేతలు ఎంత బాధపడుతున్నారని అందరికీ తెలుసు. అయితే ప్రధానంగా సుజనా చౌదరి వెళ్ళిపోవడం ఒక రకంగా టీడీపీకి ఎంత ఎఫెక్ట్ అంటే, ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్గా ఉండేవారు ఆయన అని చెప్పి గతంలో మనం చాలా వార్తలు విన్నాం. అయితే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోవడం వరకు కామ్గా ఊరుకోలేదు. ఈ మధ్యన తెలుగుదేశం పార్టీపై ఆయన విమర్శలు చేయడం, టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై ఆయన కొన్ని ఆరోపణలు విమర్శలు చేయడం ప్రధానంగా కూడా చర్చకొచ్చాయి. అయితే ఆయన ఏదైతే ధర్మ పోరాటాలు చేసి, మేము చాలా ధర్మంగా పోరాటాలు చేసాం, అధికారంలో ఉండి కూడా ధర్మ పోరాటాలు చేసాం, కేంద్రం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ధర్మ పోరాటాలు చేసామని చెప్పుకున్నారు. వాటిని సింపుల్గా సుజనా చౌదరి ఒక్క మాటతో గాలి తీసినట్టు అయింది. ధర్మ పోరాటాలు కాదు అవి చేసినవి, అవి అధర్మ పోరాటాలు, నేను ముందే చెప్పాను వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, అయినా చంద్రబాబు చేశారు అని చెప్పి ఇప్పుడు ఆయన వ్యాఖ్యానించడం, ఇప్పుడు ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. ఇప్పటికే ఒక వ్యతిరేకత అయితే తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఎప్పుడైతే సుజనా చౌదరి ఈ తరహా వ్యాఖ్యలు చేశారో ఆ వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. ఎందుకంటే మొన్నటి వరకు ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ కూడా ధర్మ పోరాటాలు చేసిన టైంలో అదే వ్యాఖ్యలు చేసింది, ఇవి ధర్మ పోరాటాలు కాదు, అధర్మ పోరాటాలు, ప్రజలను మోసగించే పోరాటాలు, ఇలాగ ఏసీలు కూలర్లు ఎంతెంత ఖర్చు పెట్టి ధర్మ పోరాటాలు చేస్తున్నారు, బెడ్ల మీద కూర్చొని ఇంతంత మెత్తటి దిండ్లు మెత్తటి పరుపులు వేసుకొని చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శన జరిగింది. ఇప్పుడు ఆ విమర్శలకు ఒక బలమైన విమర్శ సుజనా చౌదరి చేస్తున్న విమర్శలు, నిజంగా వీటిని తట్టుకునే శక్తి, వీటికి ప్రతి కౌంటర్ ఇచ్చే శక్తి ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఉన్నా అది ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళ వెనకాల ఉన్న సుజనా చౌదరి, ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న సుజనా చౌదరి, ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడడం అంటే ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆలోచించడమే కాకుండా మరోపక్క ఆలోచించి దానికి చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇచ్చినా అది నమ్ముతారా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అయితే ఒక పక్క బీజేపీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది, ఇంకో పక్క వైసీపీ టార్గెట్ చేస్తుంది. అసలు చంద్రబాబుకి ఏంటి పరిస్థితి, అసలు ఈ పరిస్థితిని చంద్రబాబు కోలుకోగలరా, ఇలాంటి సీనియర్లే బయటకు వెళ్ళి చంద్రబాబును విమర్శించడం, గతంలో మేము ఎంతో ఇప్పటికీ వాళ్ళు ఎంతో గొప్ప పనులు చేసాం మీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకుంటున్న ఆ గొప్ప పనులపై విమర్శలు, అందులోకి మొన్నటి వరకు ఆ పార్టీలోనే కీలక బాధ్యతలు నిర్వహించిన నేతలు ఇప్పుడు విమర్శించడం అనేది నిజంగా టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ. మరి ఈ పరిస్థితిని ఆ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది, ఆ ఎదుర్కొనే అంత సత్తా పార్టీకి ఉందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మన టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ పీడీటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.